शुभोदय पिल्ललु मन थर्ड लेसन मित्र सहाय सेकंड लेसन मन भारतीय वीर सेकंड लेसन चलुकुन्नामा नेक्स्ट मित्र सहाय थर्ड लेसन मित्र सहाय मित्र सहाय मित्रुलंटे स्नेहितुलु सहाय मित्र सहाय आपदलो उन्न वारिनी आदुकोवडाने सहायं चेयडं आपदलो उन्नप्पुडु स्नेहितुलकु सहायं चेयडं मित्र सहाय अंट मित्रुलु अंटे एवरु स्नेहितुलु मित्रुलु फ्रेंड्स दोस्तु अला अंटाम कदा मन मित्रुलकु मित्रुलु स्नेहितुलु दोस्तुलु अनि कूडा अंटाम ఈ రోజు మనం మిత్ర సహాయం ఇక్కడ ఈ లెసన్ లో జంతువులు పక్షులు ఉన్నాయి వేటి వేటికి ఎలా సహాయం చేసాయో దాని వల్ల మనకి ఏం గమనించాం ఈ లెసన్ లో ఈ కథ మిత్ర సహాయం వల్ల మనం ఏం గమనించాం ఏం తెలిసింది అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం మిత్ర సహాయం థర్డ్ లెసన్ వచ్చేసేంటిది మిత్ర సహాయం ఇక్కడ చూడండి ఓన్లీ పిక్చర్స్ ఇచ్చాడు ఈ పిక్చర్లకి మీరు రాయాలి నేమ్ రాయాలి ఇక్కడ మర్రి చెట్టు పిక్చర్ ఇచ్చాడు బొమ్మ ఇచ్చాడు మర్రి చెట్టుకు బొమ్మ ఇచ్చాడు ఈ బొమ్మని మర్రి చెట్టు అని రాయాలి మీరు ఇక్కడ కాకి ఇచ్చిండు కాకిని కాకి అని రాయాలి ఇక్కడ గుడ్లు గుడ్లు అని రాయాలి ఇక్కడ బొమ్మని ఇచ్చాడు మనం ఆ ప్లేస్ లో మనం ఆ పదాన్ని రాయాలి ఈ లెసన్ లో ఓకేనా ఒకసారి వినండి ఒక అడవిలో ఒక మర్రి చెట్టు ఉంది ఒక అడవిలో ఒక మర్రి చెట్టు ఉంది దాని దొర్రలో కాకి గుడ్లు పెట్టింది ఆ మర్రి చెట్టు రంధ్రంలో ఆ మర్రి చెట్టు రంధ్రంలో గూడు పెట్టుకొని అందులో కాకి గుడ్లు పెట్టింది వాటిని ఒక రోజు పాము ఒక పాము చూసి రోజు వాటిని తినేసేది తిని వేస్తున్నది అప్పుడు ఏం చేసింది కాకి ఏడ్చింది ఒక రోజు దాని స్నేహితురాలు పావురం ఉపాయం ఆలోచించింది దాని స్నేహితురాలు కాకి స్నేహితురాలు ఎవరికడ పావురం నా స్నేహితుడు కుందేలు ఉన్నాడు అతనిని ఉపాయం అడుగుదాం రా అన్నది అయితే పావురం కాకితో పావురం ఏమన్నదంటే నా స్నేహితుడు కుందేలు ఉన్నది ఆమెను సహాయం అడుగుదాం రా అని చెప్పింది ఎవరు చెప్పిల్లు కాకికి పావురం కుందేలుకు చెప్పింది అడుగుదాం రా అన్నది కాకి పావుర కలిసి కుందేలును ఉపాయం అడిగాయి ఈ కాకి పావురం కలిసి కుందేలును ఉపాయం అడిగాయి కుందేలు నా మిత్రుడు ముంగిస ఉన్నాడు అతని సహాయం కోరుదాం రండి అన్నాడు ఎవరన్నారు కుందేలు కుందేలు కాకిని పావురాన్ని రమ్మని నా స్నేహితుడు ముంగిస ముంగిస ఉంది ఆయన సహాయం కోరుదాం రండి అని పిలిచింది స్నేహితులని ఇద్దరిని రండి అన్నాడు కాకి పావురం కుందేలు కలిసి ముంగిస ఉన్న పొద దగ్గరికి వెళ్ళాయి పొద అంటే ఏంటిది తన నివాసం ఉండే ప్రదేశం పొద నివాసం ఉండే ప్రదేశం తన నివాసం దగ్గరికి వెళ్ళినాయి అది ఉండే పొద దగ్గరికి వెళ్ళినాయి మూడు కలిసి ముగ్గురు స్నేహితులు కలిసి ముంగిస పొద దగ్గరికి వెళ్ళినాయి దగ్గరికి వెళ్ళాయి కుందేలు ముంగిసను పిలిచింది కుందేలు ముంగిసను పిలిచింది పిలిచి ముంగిస పొద నుండి బయటకు వచ్చింది ఆ ముంగిస పిలవగా కుందేలు పిలవగానే ముంగిస ఏం చేసింది ఆ పొద బయటికి వచ్చింది వచ్చి కాకి తన కష్టంనంతా తన కష్టం గురించి ముంగిసకి చెప్పింది ముంగిసతో చెప్పింది ముంగిస జాలిపడింది తప్పకుండా పామును చంపివేసి కాకి గుడ్లను కాపా
చెప్పింది కాకి ఇట్లా పాము రోజు వచ్చిన గుడ్లను తినిపోతుంది అనే విషయాన్ని మొత్తం ముంగీసం చెప్తే నేను సరే పామును నేను పాము నుండి పామును చంపి నేను మిమ్మల్ని కాపాడతాను అని ముంగీస చెప్పింది ఎవరు చెప్పింది ముంగీస కాకికి మరుసటి రాత్రి ముంగీస మర్రి చెట్టు చాటున నక్కి దాక్కుంది అయితే ఏం చేసింది ముంగీస ఆ చెట్టు చాటున దాక్కుంది అర్ధరాత్రి సమయంలో పాము పుట్ట రంధ్రం నుండి బయటకు వచ్చింది ఆ అర్ధరాత్రి సమయంలో ఏం చేసింది పాము పుట్ట నుండి బయటకు వచ్చింది బయటకు మెల్లగా మర్రి చెట్టు పైకి రాపుతూ ఎక్కింది మెల్లగా ఆ మర్రి చెట్టు పైకి రాపుతూ ఎక్కింది ఏంటి ఎక్కింది పాము ముంగీస ఎగిరి పాము తలను నోట కరుచుకొని ఇవతలకు లాగింది దాని మెడను పట్టుకొని నోటి తోటి దాని మెడను పట్టుకొని పైకిందికి పైకి లాగింది ఆ మెడను ముంగీస మెడను కొరికి వేసి ముంగీస పాము మెడను కొరికి వేసి చంపివేసింది దాన్ని ముంగీస చంపేసింది కాకి పావురం కుందేలు మూడు కలిసి ముంగీసకు కృతజ్ఞతలు చెప్పాయి కృతజ్ఞతలు అంటే ఏంటిది ధన్యవాదాలు నా తాను చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపాయి ఈ ముగ్గురు స్నేహితులు కలిసి తెలిపాయి ఇక్కడ ఏమేమి చర్చించారు మర్రి చెట్టు కాకి గుడ్లు పాము పావురం కుందేలు ముంగీస ఇక్కడ ఈ పదాలను చూసుకుంటూ ఈ బొమ్మలు ఉన్న దగ్గర మీరు ఏ పదం వస్తుందో ఆ పదాన్ని రాయాలి ఈ లెసన్లో ఇక్కడ బొమ్మలు ఇచ్చాడు ఆ బొమ్మల ప్లేస్లో ఇక్కడ మీరు పదాలు రాయాలి ఇక్కడ బొమ్మలు ఇచ్చాడు వీటి ప్లేస్లో మీరు పదాలు మొత్తం రాయండి ఈ లెసన్ మొత్తం అట్లా రాయండి ఇలా పక్షులు ఏంటివి జంతువులు ఏంటివి చెప్పండి ఇలా పక్షులు ఏంటివి జంతువులు ఏంటి ఇక్కడ పక్షులు ఏంటి కాకి పావురం అనేవి పక్షులు కుందేలు ముంగీస అనేవి పాము అనేవి ఏంటి జంతువులు అవి ఒకసారి చూడండి నెక్స్ట్ అభ్యాస క్రియలు ఈ లెసన్ లో మీరు ఏం నేర్చుకున్నారు దీని వల్ల ఏంటి ఈ లెసన్ వల్ల ఏమైంది ఏం జరిగింది అంటే స్నేహితులు మన తోటి ఉంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకు మన స్నేహితులు ఎప్పుడు స్నేహితులతో కలిసిమెలిసి ఉండాలి అర్థమైందా మన స్నేహితుల తోడు ఉంటే ఏ ఆపదనైనా మన దాని నుండి తప్పించుకోవచ్చు ఓకేనా అభ్యాస క్రియలు శ్రవణ మౌఖికం మిత్ర సహాయం మీ పాఠం ఈ పాఠం మీ సొంత మాటల్లో చెప్పండి మిత్రునికి సహాయం వల్ల మీ సొంత మాటల్లో ఇది చెప్పాలి మీరు మాకు ఓకేనా కథ వలన నీకు తెలిసిన నీతి ఏమిటి ఈ కథ వల్ల నీకు తెలిసిన నీతి ఏమిటి ఏం నేర్చుకున్నారు ఇప్పుడు చెప్పండి కదా పఠనం లేఖనం క్రింది వాక్యాలలో తప్పు ఒప్పులను గుర్తించండి కాకి గుడ్లను గుడ్ల గూబ రోజు తినిపోతూ ఉన్నది కాకి గుడ్లను ఏం తినిపోయేది రోజు గుడ్ల గూబ తినేదా ఏంటి చెప్పండి పాము తినేది కాబట్టి ఇది తప్ప ఒప్ప కాబట్టి ఇది తప్పు కాకి దాని స్నేహితురాలు పావురం దగ్గరికి వెళ్ళింది కాకి తన స్నేహితురాలు పావురం దగ్గరికి వెళ్ళింది ఇది ఒప్పు కరెక్ట్ ఇది అలా మీరు ఈ తప్పు ఒప్పులు చదివి రైటర్ రాంగా తప్పు ఒప్పులు రాయండి నెక్స్ట్ వచ్చేసి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి పాఠం చదివి కథ ఎందు ఉన్న పక్షులు జంతువుల పేర్లు రాయండి ఇలా ఏమేమి పక్షులు ఉన్నాయి ఏమేమి జంతువుల పేర్లు రాయాలి కథ ఎందు ఎవరికి కష్టం వచ్చింది దానికి ఎవరెవరు సహాయపడ్డారు ఈ కథలో ఎవరికి కష్టం వచ్చింది ఎవరికి వచ్చింది కాకి ఎవరెవరు సహాయపడ్డారు వాళ్ళ పేర్లు మీరు ఆ లెసన్ చదివి రాయండి ముంగీస పామును ఎలా చంపింది
मुंगीस पापिंदी दिन मेड मेड नौकी चंपे मुंगीस काकी की काकी लास्ट की कृतज्ञता क्रिंदी पट्टिकलोनी पदालनु चलवंडी पक्षुलु जंतुलु वेरु चेसी रायंडी इकड़ पक्षुल पेर्लु इच्चाडु जंतुल पेर्लु इच्चाडु पक्षुल एंटिवो जंतुल एंटिवो मीरु रायाली इकड़ पक्षुलु इच्चाडु जंतुलु इच्चाडु काकी पावुरं अनेवि पक्षुलु इकड़ जंतुलु एंटि आवु पुलि सिंहं लांटिवि जंतुलु इकड़ ब्राकेट लो इच्चाडु ఈ బ్రాకెట్లలో జంతువుల పేర్లు ఇచ్చిండు పక్షుల పేర్లు ఇచ్చిండు కాబట్టి మీరు జంతువులు ఏంటియో పక్షులు ఏంటియో రాయండి అక్షరాలను సరైన క్రమంలో పెట్టి సొంత వాక్యాలను రాయండి ఇక్కడ రాంగ్ ఇచ్చాడు మర్రి చెట్టు అనేది రాంగ్ ఇచ్చిండు మీరు అవి సరిచేసి రాసి దానికి సొంత వాక్యం రాయాలి మర్రి చెట్టు మీరు సొంతంగా రాయాలి దాన్ని మర్రి చెట్టు అంటే ఏంటిది సొంత వాక్యం ఏంటిది మర్రి చెట్టు మర్రి చెట్టు పైన పక్షులు నివాసం ఉంటాయి మర్రి చెట్టు పైన ఏముంటాయి మర్రి చెట్టు పైన పక్షులు నివాసం ఉంటాయి మర్రి చెట్టు అనే పదానికి సొంత వాక్యం ఇది మీతాయి మీరండి నమస్కారండి పావురం పుట్టరంద్రం కృతజ్ఞతలు ముంగీస మిత్ర సహాయం వీటికి మీరు సొంత వాక్యాలు మీ సొంతంగా రాయాలి సొంతంగా అంటే ఇష్టం లేదు రాదు అర్థవంతంగా ఉండే పదం రాయండి అర్థమైందా మర్రి చెట్టు పైన మర్రి చెట్టు అంటే ఏంటిది దానికి సొంత వాక్యం మర్రి చెట్టు పైన పక్షులు నివాసం ఉంటాయి ఓకేనా అలా మీరు మిగతావన్నీ రాయండి నెక్స్ట్ వచ్చేసి భాషను తెలుసుకుందాం మహాప్రాణాక్షరాలు క్రింది పదాలను చదవండి మహాప్రాణాక్షరాలు అంటే ఏంటి ఇప్పుడు హల్లులు ఉన్నాయినా ఒత్తి పలి ఒత్తి పట్టి పలికే అక్షరాలను మహాప్రాణ అక్షరాలు అంటారు ఒత్తి పలుకుతాం ఖ గ చ జ ఢ థ ధ న అలా మనం ఒత్తి ఒత్తి పట్టి పలికే అక్షరాలను మహాప్రాణ అక్షరాలు అంటారు ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఖ చ ట థ ప గ జ ఢ ధ బ ఇవేంటి మహాప్రాణ అక్షరాలు వీటిని మనం ఒత్తి పలికే అక్షరాలని మహాప్రాణ అక్షరాలు అంటారు నెక్స్ట్ ఈ పదాలను చదవండి అందరూ క గ జ ట త ద ఢ ప బ ఇవి మామూలుగా మనం తేలికగా పలికే పదాలు మనం తేలికగా పలికే పదాలను ఏమంటాం అల్ప ప్రాణాక్షరాలు అంటాం తేలికగా క గ చ జ అని తేలికగా పలికే అక్షరాలని అల్ప ప్రాణాక్షరాలు అని అంటాం క గ చ జ ట ఢ థ ధ ప భ వంటి అక్షరాలను ఒత్తి పలుకుతాం ఇట్లా పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటాం మనం తేలికగా పలికే అక్షరాలని అల్ప ప్రాణాక్షరాలు అంటాం ఒత్తి పలికే అక్షరాలని మహాప్రాణాక్షరాలని అంటాం అలా మీరు ఏవి మహాప్రాణాక్షరాలు ఏవి అల్ప ప్రాణాక్షర అల్ప అక్షరాలు మీరు రాయాలి ఇక్కడ చూడండి క్రింది పదాల్లో మహాప్రాణాక్షరాలను గుర్తించి గీత గీయండి మహాప్రాణాక్షరాలు ఒత్తి పలికే అక్షరాలని మహాప్రాణాక్షరాలు అంటారు పని కవం కథలు జుంకారం మంతనం భవనం ఢమఢమ పలహారం ముఖం ఛాయ పని ఇలా మీరు మహాప్రాణాక్షరాల కింద అండర్లైన్ చేయండి గీత గీయండి నెక్స్ట్ క్రింది అల్ప ప్రాణాక్షరాల ప్రక్కన వచ్చే మహాప్రాణాక్షరాలను గుర్తించి జతపరచండి ఇక్కడ మనం చాట క త ప ఇవి అల్ప ప్రాణాక్షరాలు ఖ త చ ప త ఇవి మహాప్రాణాక్షరాలు వేడి తర్వాత ఏ అక్షరం వస్తుందో ఇవి మీరు జతపరచండి ఇక్కడ చ అన్నది చ తర్వాత ఏమొస్తుంది ఒత్తు చ వట్టి చ ఒత్తు చ
ఇలా మీరు జతపర్చాలి ఈ అక్షరాలను మీరు జతపర్చండి సృజనాత్మక క్రియ మీ మిత్రుడి గురించి తెలుసుకొని రాయండి మీ మిత్రుని పేరు అమ్మ పేరు నాన్న పేరు ఊరి పేరు ఇష్టమైన పువ్వు ఇష్టమైన రంగు ఇష్టమైన ఆట పేరు ఇవి మీరు రాయండి ఇలా నీకు ఏది ఇష్టమో మీ మిత్రుడు ఎలా నీకు నచ్చిన మిత్రుడు ఎవరో వాళ్ళ అమ్మ నాన్న పేర్లు వాళ్ళకు నచ్చిన కలర్లు వాళ్ళకు నచ్చిన పువ్వు వారికి నచ్చిన ఆట అది రాయండి ఇందులో ఈ సొంతంగా రాయండి అతని ఫోటో కూడా ఇక్కడ అతికించండి ఆ ఫోటో కూడా అతికించాలి అర్థమైందా చూడండి ఇక్కడ ఈ లెసన్ లో ఉన్న బొమ్మల ప్లేస్ లో మీరు ఈ అక్షరాలను ఈ పదాలను రాయాలి ఫస్ట్ రాసిన తర్వాత ఇవన్నీ ఫెయిర్ నోట్స్ లో ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ మొత్తం ఫెయిర్ నోట్స్ కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసి చదవండి ఓకేనా థాంక్యూ చిల్డ్రన్